మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కరీంనగర్ రిఫర్ చేస్తే ఈ అంబులెన్స్ డ్రైవర్ మధ్యలో గోదావరి ఖాన్ హాస్పిటల్ తెలిసి ఉన్నదని అక్కడ తీసుకెళ్ళి మాతో డబ్బులు ఖర్చు చేయించి మా మనిషి ప్రాణం తీసిండు. ఈ అంబులెన్స్ డ్రైవర్లు కాబట్టి చాలామంది ఇలా చనిపోతున్నారు. పోయిన హాఫ్ అన్ అవర్ 20,000 బిల్ అయింది. కాకపోతే మనిషి ఏమాత్రం కోలుకోలేదు, కొంచెం కూడా స్పర్శ లేదు, ఏం లేదు. మేము మంచిర్యాల నుంచి తీసుకురాంగ ఎట్లా ఉన్నాడో మనిషి, సేమ్ అదే పొజిషన్లో ఉండే, వెంటిలేషన్ పెట్టి బతికున్నాడు అని చెప్పి కరీంనగర్ రిఫర్ చేశారు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఏం చేయలేదు, బిల్లు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, ఇక్కడ ఇక మాతోటి కాదన్నట్టు అక్కడ తీసుకెళ్ళమని చెప్పారు. ఇక చనిపోయిన హాస్పిటల్ సిగ్మా హాస్పిటల్లో చనిపోయిన మనిషిని బతుకున్నాడని వెంటిలేటర్లు పెట్టి శ్వాస వచ్చేటట్టు పల్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేసి మేము వచ్చి మీరు కరీంనగర్ పోయినా బతుకుతారు, మీరు ఇప్పుడు పోయినా కరీంనగర్ వల్ల వెళ్ళండి, మీరు బతుకుతారు, మీరు పైసలు ఖర్చు పెట్టుకోండి, 2-3 లక్షలు ఖర్చు పెడితే ఇప్పుడు బతుకుతాడు అని మాతో వాగ్దానం దిగి మమ్మల్ని పంపించాడు. మేము ఒక 5 నిమిషాలలో గోదావరికల్లోని గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పి మంచి బతుకుతాడని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. మరి అక్కడికి పంపిస్తే వాళ్ళకేమన్నా ఇంకా అక్కడ కమిషన్స్ వస్తాయేమో. వీళ్ళు ఇలాంటి సంస్థల్ని కొంచెం మాలాంటి పేదలను చూసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం.